ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవటం, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓవరీస్లో బుడగలు, అలాగే సంతానం కలకపోవటం, ఎముకలు గుల్లబారిపోవటం, ఇలాంటి అనేక రకాల సమస్యలు, మానసిక సంబంధమైన సమస్యలు కూడా స్త్రీలలో ఎదుర్కోవటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం ఒక కారణం. మరి న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ని స్త్రీలు పెంచుకోవాలి అంటే న్యాచురల్గా ఈస్ట్రోజన్ కలిగి ఉన్న ఆహారాలు ఏమైనా ఉంటాయా అనే డౌట్ చాలామందికి వస్తుంది. మొక్కల్లో, ప్లాంట్ ఫుడ్స్లో ఫైటో ఈస్ట్రోజన్గా ఉంటుందన్నమాట. మరి ఈ ప్లాంట్ ఫుడ్స్ని మనం తిన్నప్పుడు ఫైటో ఈస్ట్రోజన్గా ఉండి లోపలికి వెళ్ళి ఈస్ట్రోజన్గా మారుతుందన్నమాట. అందుకని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఫైటో ఈస్ట్రోజన్గా ఏ ఏ ఆహారాలు తింటే ఈస్ట్రోజన్ మనకు శరీరానికి బాగా అందుతుంది, ఈస్ట్రోజన్ అందించే బెస్ట్ డైట్స్ ఏవనేది ఇప్పుడు నేను ఎందులో ఎంత ఉందో కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. 100 గ్రాముల అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్లో 0.5 to 1.3 gram ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇక రెండవది సోయా చిక్కుడు గింజలు 4.2 gram ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సోయా చిక్కుల్లో ప్లాంట్ బేస్డ్ ఫైటో ఈస్ట్రోజన్ 4 గ్రాములు ఉంది అంటే ఎంత ఎక్కువ ఆలోచించుకోండి. అందుకని స్త్రీలకు సోయా చిక్కుడు గింజలు ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక 3, డ్రై యాప్రికాట్స్ 250 మిల్లీగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్. 4, నువ్వుల్లో 48 మిల్లీగ్రాములు ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. 5, బీన్స్లో, మనం రెగ్యులర్గా కూరలు వండుకునే బీన్స్లో 1.2 gram ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. అందుకని బీన్స్ మార్కెట్లో దొరికినప్పుడల్లా వండుకు తినటం స్త్రీలకు చాలా చాలా మంచిదన్నమాట. 6, డ్రై బెర్రీస్లో 200 to 800 మిల్లీగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. 7, గోధుమల నుంచి తీసిన తవుడు వీట్ బ్రాన్లో 180 మిల్లీగ్రామ్స్ ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. 8, తోఫు, సోయా పన్నీర్తో చేస్తారు కదా, అందులో 2.5 to 3 grams ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. అందుకని అన్నిటికంటే ఎక్కువగా తోఫు మరియు సోయా చిక్కుడు గింజల్లో ఎక్కువ ఉందన్నమాట. 9, క్యాబేజీలో 787 మిల్లీగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంది. 10, బ్రకోలీ 300 to 500 మిల్లీగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్. 11, ఆల్ఫాల్ఫా విత్తనాలు 300 మిల్లీగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాల్లో ఫైటో ఈస్ట్రోజన్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 11 ఆహారాలని స్త్రీలు బాగా తీసుకోగలుగుతుంటే వీళ్ళ లోపలికి వెళ్ళి ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయ్యి ఈస్ట్రోజన్గా బాడీకి అందుబాటులోకి వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. అందుకని రెడీమేడ్ ఫామ్లో ఈ ఫైటో ఈస్ట్రోజన్ ప్లాంట్ బేస్డ్ ఈ రకమైన ఫుడ్స్లో ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవారు, సంతానం సరిగా కలగకుండా, ఎగ్ క్వాలిటీ లేక, పోలికలు సరిగా రిలీజ్ అవ్వక ఇబ్బంది పడేవారు, మెనోపాస్ స్టేజ్లో ఈస్ట్రోజన్ తగ్గి హార్ట్ ఫ్లాషెస్తో కానీ మూడ్ ఫ్లక్చుయేషన్స్తో ఇబ్బంది పడే స్త్రీలు, ఎముకలు గుల్లబారి ఇబ్బంది పడే స్త్రీలు ఈస్ట్రోజన్ని బాగా అందించడానికి ఇలాంటి ఆహారాలు తింటే చాలా చాలా మంచిది. అట్లాగే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో కానీ, అట్లాగే ఓవరీస్లో నీటి పొడుగులు వచ్చిన స్త్రీలు కూడా ఇలాంటి ఆహారాలు తీసుకుంటే హార్మోన్ డిస్టర్బెన్స్లు బాగా తగ్గి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ బాగా పెరిగి మీకు అన్నీ నార్మల్ అవ్వడానికి అవకాశం కలిగిస్తాయన్నమాట. కాబట్టి ఇలాంటి ఈస్ట్రోజన్ ఫుడ్స్ని బాగా తింటే స్త్రీలు మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.